చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు ఎన్నికల ప్రచారం నాకిరెడ్డిగూడెం గ్రామంలో ప్రారంభమైంది. ప్రజలు, మహిళలు విజయరాజుకి పూలవర్షం కురిపించి హారతలు పట్టి గ్రామంలోకి స్వాగతం పలికారు. గ్రామ మహిళలంతా కలిసి లంబాడి దుస్తులు డాన్సులు చేశారు. మహిళలతో కలిసి విజయరాజు కూడా డాన్సులు చేశారు. అనంతరం విజయరాజు గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాంటి చదివించడం కోసం ఆయన అమ్మఒడి నీకు ఇస్తున్నారు, నువ్వు చదివేస్తావు అంటే ఆ పిల్లల్ని చదివించడానికి నీకు భారం ఉండదు. అలాగే పిల్లల చదువు కూడా అన్నీ ఆయనే ఇస్తున్నారు ఫ్రీగా. ఒక పెన్సిల్ కొనాకలో, పెన్న కొనాకలో, గుమ్ము కొనాకలో కళ్ళ తండ్రిలా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆలోచించండి, ఇంతగా మంచిగా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు ప్రభుత్వాలు మనం చూసాం కదా, ఇంతకుముందు చాలామంది సీఎంలు చేశారు కదా, మనం చూసామా? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అందరి తప్పులు బాగుంటాయి. కాబట్టి ఇంకా మనల్ని పేదరికం, ఇలాంటి సీఎం ఇంకొక రెండు మూడు సార్లు చేస్తే పేదరికం ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన పేదరికాన్ని తీసేయటం కోసం, మీకు ఆసరాగా నిలబడటం కోసం ఆయన అనేకమైన అద్భుతమైన పథకాలను ఆలోచించాడు. ఫస్ట్ మీ పిల్లలను మొత్తం అందరినీ చదివించేస్తాడు. 10-15 ఏళ్ళకి మీ పిల్లలందరూ మంచి ఆఫీసర్లు అవుతారు. అంటే ఎక్కడ చదువు బ్రేక్ లేకుండా చేస్తున్నాడు ఆయన. వసతి దీవెన, విద్యా దీవెన, చక్కని మంచి భోజనం, స్కూళ్ళన్నీ చక్కగా నీట్గా చేశాడు. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాడు. అంటే మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, మన పిల్లలు కూడా భవిష్యత్తులో గొప్ప గొప్ప స్థాయికి వెళ్తారు. సైంటిస్టులు అవుతారు, లేకపోతే కంప్యూటర్లో పెద్ద ఎక్స్పర్ట్లు అవుతారు ఇట్లా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అన్నీ చాలా మంచి మీరు చూస్తున్నారు. బయట దాన్ని ప్రతిపక్షాలు ఏమంటున్నారు, అన్ని పేదవాళ్ళకు దోసేసి పెట్టేస్తున్నారు అంటున్నారు. వాళ్ళందరూ బయట వాళ్ళు ఏమంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు పేదవాళ్ళందరికీ దోసి పెట్టేస్తున్నాడు అంటున్నారు. మీకు డబ్బులు ఇస్తున్నారని, మీకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎవడు పనికి వెళ్ళలేదు.